నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైతుందా కేసీఆర్ గారికి ఏడేళ్లగా జాబ్ నోటిఫికేషన్ చేతనైందా కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో అయినా స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి స్వయం ఉపాధి కల్పించడం కార్పొరేషన్లు ద్వారా లోన్ లిప్పించిన కలిగించడం చేతనైందా కేసీఆర్ గారికి రైతుల ఆపడం చేతనైందా కేసీఆర్ గారికి నిరుద్యోగుల ఆపడం చేతనయిందా కేసీఆర్ గారికి ఏం చేతనైంది కేసీఆర్ గారు ఏం అర్హత ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆలోచిస్తున్నారా అసలు కేసీఆర్ గారు ప్రజల గురించి మీరు నమ్మి రెండుసార్లు ఓట్లేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు మీకు వెన్నుపోటు పొడిచాడు మీ బిడ్డలను హత్య చేస్తున్నాడు ఈరోజు రైతులైనా నిరుద్యోగులైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణం ఎవరు రుణమాఫీ చేస్తానని చేయలేదు కేసీఆర్ గారు అప్పులు బాధ ఎక్కువై కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఉద్యోగం లేక కాదా ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఇంతమంది చచ్చిపోతున్నా ఈరోజు కూడా ఏ రోజైనా పేపర్ తెరిస్తే చాలు రైతు ఆత్మహత్య లేకపోతే నిరుద్యోగ ఆత్మహత్య లేకపోతే రెండు ఆత్మహత్యలు లేకపోతే నాలుగు ఆత్మహత్యలు ఏ రోజైనా ఆత్మహత్యలు లేకుండా మన రాష్ట్రం ఉందా ఏ రోజైనా పేపరు తిరిగేస్తే ఈ రోజు ఆత్మహత్య లేదు అనే రోజు కనిపిస్తుందా లేదు ఇంత దరిద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా నిలబడ్డాయా ఈరోజు కాంగ్రెస్కి ప్రతిపక్షంలో ఉండాలని నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు కేసీఆర్కు అమ్ముడు పోయారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అన్నీ పెంచుకుంటూ పోయింది ప్రజల మీద పడదా భారం మీరేనా పెంచేది నేను నేను పెంచుతాను నువ్వు రెండు పెంచితే నేను నాలుగు పెంచుతాను అని కేసీఆర్ గారు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా కేసీఆర్ గారు ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు ఇంటి పన్ను పెంచుకుంటూ పోతున్నారు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచుకుంటూ పోతున్నారు ఇలా ఒకదాని మీద ఒకదాని మీద పెరుగుతూ పోతే పేదవాడి నడ్డి విరగక ఏమవుతుంది పేదవాళ్ళ రక్తం పీలుస్తున్నారు ఈరోజు పాలకులు అయినా ప్రశ్నిస్తున్నారా ప్రతిపక్షాలు ఈరోజు కేసీఆర్ గారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం ఎవరు ఈ చేత కాని ప్రతిపక్షాలు కాదా అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాల్సి వచ్చింది ప్రజల పక్షాన నిలబడ్డానికి ప్రజల పక్షాన పోరాటం చేయటానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం మేము పార్టీ స్థాపించక ముందే మూడు రోజుల పాటు ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష చేస్తామంటే కేసీఆర్ గారు మాపై పోలీసులతో దాడి చేయించి మాపై ఆడవాలని మగవాళ్ళని చూడకుండా మా కాళ్ళు చేతులు ఎరక్కొట్టి నా చెయ్యి విరకొట్టినా మొండిగా కూర్చొని అలాగే మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి మమ్మల్ని ఎంత ఎద్దేవా చేసినా కూడా ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మేము వచ్చినాకనే తెలంగాణలో మేము నిరుద్యోగ సమస్య ఉంది అని చెప్పినాకనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింది ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తానని ప్రకటన చేశాడు లేకపోతే ఏడేళ్ళగా చేయని కేసీఆర్ గారు ఇప్పుడే ఎందుకు చేస్తాడు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నందుకు నేలకు ముక్కు రా ముక్కు నేలకు రాసి జనాలకు క్షమాపణ చెప్పుకోవాలి ఈ నోటిఫికేషన్లు ముందిస్తే వందల మంది ఆత్మహత్యలు ఆగును కదా ఈ నోటిఫికేషన్లు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తే వందల మంది నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోతారు ఆలోచన చేయండి ఈరోజు వందల మంది చచ్చిపోయారు పాపం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకుల్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు కేసీఆర్ గారు తల కింద తపస్సు చేస్తే మాత్రం ఆ పిల్లలు ఏమైనా తిరిగి వస్తారా ఆత్మహత్య చేసుకున్న పిల్లలు తిరిగి వస్తారా ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు ఈరోజు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న బిడ్డలో వాళ్ళు అంటున్న మాట అమ్మ మేము మా బిడ్డలను చదివించుకోని కదా వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు మేము చదివించుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు కదా తల్లి ఏ కూలినాలి పని మాలాగే చేసుకొని వాళ్ళు కదా చదివించి పొరపాటు చేశామని బాధపడుతున్నారంటే అంత దిక్కు మాలిన స్థితిలో మన తెలంగాణ ఉంది మన రాష్ట్రం ఉంది అంటే దానికి కారణము ఎవరు మూడేళ్ళు కర్ర సాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ గారు ఇచ్చి ఇచ్చి ఇచ్చింది అన్ని ముప్పై వేలు లేకపోతే ఎనభై వేల నోటిఫికేషన్లు అయ్యా కేసీఆర్ గారు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉంటే ఈ లెక్కలేమిటి అని అడుగుతున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్తుంది పిఆర్ పిసిఆర్ పిఆర్సి కమిటీ చెప్తుంది అలాంటప్పుడు ఈ ముప్పై వేలు ఎనభై వేలు ఉద్యోగాలు నింపడం ఏమిటి అని అడుగుతున్నాం అయ్యా కేసీఆర్ గారు కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందే కేసీఆర్ గారు అలాంటప్పుడు దానికి కావాల్సిన సిబ్బందిని కూడా కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీ పడతాయి అవన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకుంటూ పోతే సరిపోతుందా దానికి సిబ్బంది అవసరం లేదా దానికి ఉద్యోగాలు ఇవ్వరా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఈ ఎనభై ఏళ్ళ ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి తొమ్మిది నెలలు పడుతుందంట అంటే కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు మోసి కనినట్టు అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ కనిపిస్తున్నా కూడా వీళ్ళకు తొమ్మిది నెలలు టైం పడుతుందంట అయ్యా కేసీఆర్ గారు మీ కొడుకుకి మీ కూతురికి మీరు పదవులు ఉచ్చుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది మరి ఈ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏడేళ్ళు పట్టింది మళ్ళీ తొమ్మిది నెలలు పడుతుంది అంటున్నారు తొమ్మిది నెలల తర్వాత రాజెవరో రా కాసెవరు ఎవడికి తెలుసు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేశాడు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే ఏం చేశారు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బాధల తెలంగాణగా అసలు పేదలకు బతుకేలేని తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు మన రాష్ట్రం మీద అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు ప్రతి కుటుంబం నెత్తి మీద అప్పు ఉంది మరి మీరు ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షలు అప్పుంది కదా కనీసం లక్షో రెండు లక్షలో కేసీఆర్ గారు మీ కుటుంబానికి అందించారా ఏదో ఒక పథకం కింద ఏదో ఒక రూపంలో మీ కుటుంబానికి ఆ మేలు జరిగిందా ఆలోచన చేయండి మరి ఏమైనట్టు ఈ డబ్బంతా ఏమైనట్టు కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబం దగ్గర ఉన్నట్టు ఇంత అప్పు చేసి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఇంత అప్పు చేసి కూడా ఫీజు రీంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు కనీసం ఆడవాళ్ళు రుణాల వడ్డీ చెల్లిద్దామన్న డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు కనీసం రైతు పండించిన పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈరోజు డబ్బు లేదు అంత దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్ గారు అమ్మా అన్న మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి చేతిలో మళ్ళీ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తాడు గారడి మాటలు చెప్తాడు మీ ఓట్లు తీసుకుంటాడు మీతో పనైపోయినాక రేవు దాకే ఓడమన్న దే రేవు దాటినాక బోడమన్న మీతో పనైపోయాక మీ వైపు కూడా చూడడు కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి గాడి దగ్గర రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మీకు దళిత బంధు ఇస్తానంటాడు బిసీ బంధువు ఇస్తానంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే మన రాష్ట్రం నాశనం అయిపోయింది మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది మళ్ళీ మళ్ళీ మోసపోకండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మా బాపు పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం మేము స్థాపించిన కారణం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మహిళలను మళ్ళీ మేము ఆర్థికంగా నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం చేత ప్రతి పేదవాడికి ఒక ఇల్లుండేలా ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి పిల్లలకు చదువుకోవడానికి ఎంత ఖర్చైనా సరే ఉచితంగానే చదివించేలా మేము చేస్తాం ఆరోగ్యం విషయమై ఆరోగ్యశ్రీ విషయమై ఎంతైనా సరే ఆరోగ్యశ్రీని కూడా మళ్ళీ మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తామని నేను మీకు మాటిస్తున్నాను